పరిహారం రాలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బాధిత కుటుంబంతో ఆత్మహత్యాయత్నం చేసింది చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నేదునూరి కాంతవ్వ అనే మహిళ. రైతుకు చెందిన 1 ఎకరం 20 గుంటల భూమిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పటి వరకు రాకపోవడంతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. చందుర్తి రెవెన్యూ అధికారులు పరిహారం ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వీరు ఆరోపించారు. సోమవారం ప్రజావాణికి వచ్చిన బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడంతో స్థానిక టౌన్ సిఐ శ్రీనివాస్ చౌదరి అడ్డుకుని న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. మండల నర్సింగ్ గ్రామం. మా నాన్న నేను చంద్రయ్య. అతని పేరు మీద ఎక్కడున్నర భూమి ఉంది, ఒక బావి ఉంది. ఆ భూమి మాకు మాకు డబ్బులు వచ్చేసి ఉన్నాయి, కానీ అన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ ఇంకా కూడా మనం మానసికంగా వెళ్తున్నాం సార్. ఈ ప్రూఫ్స్ కావాలి, ఆ ప్రూఫ్స్ కావాలి, ఈ ఎంక్వైరీ ఎంత, ఆ ఎంక్వైరీ ఎంత అంటే చేస్తూనే ఉన్నారు. చేసిన మాది అని తెలిసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. మా నాన్న పేరు మీకెళ్ళి మా అమ్మ మాకు డైరెక్ట్ చెప్పమని అన్నారు. మా అమ్మ పేరు మీకు మార్చుతాను, మార్చింది సార్. ప్రొసీజింగ్ లెటర్ ఇచ్చారు, ప్రొసీజింగ్ లెటర్ ఇచ్చినా కానీ చెక్ ఇవ్వడం లేదు సార్. ఏ ప్రూఫ్స్ లేదు. మా తమ్ముడికి, మా బాబు చిన్న కొడుకు 20 గుంటలు రాసిచ్చింది సార్. మా నాన్న పేరు ఉన్న భూమి ఎంత రాసిచ్చారంటే సార్ అడ్డుకోవడం జరిగింది, చెక్ కావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మాకు చేస్తా అంటూ ఇప్పటికీ 3 సంవత్సరాలు తెప్పించుకుంటారు, కానీ ఇలాంటి న్యాయం జరుగుతలేదు. మండలానికి పోతే కలెక్టర్ అనుకోమంటారు, కలెక్టర్ అనుకుంటే మండలానికి పోమంటారు, కానీ ఇప్పుడు తెప్పిస్తారు కదా, మాకు సరైన న్యాయం జరుగుతలేదు సార్. ఏమన్నా అంటే ఏమన్నా డబ్బులు తీసుకురారమ్మా, సరే మీకు ఇట్లా తిరుగుతే డబ్బులు రావు, మీకు సరైన న్యాయం జరగదు అనుకుంటా చెప్పుకుంటాం, చేస్తాం అనుకుంటే తప్పించుకుంటాం సార్. ఆర్ సార్ వివిఆర్ వారు, ఆర్ఏ అమ్మఎమ్మరు వాళ్ళు మీకు ఇలా జరగదు సార్, మీకు ముగ్గురికి వస్తే అంటారు. మా నాన్న ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళ ముగ్గురికి ఎత్తిస్తారు సార్. కాస్త మా నాన్న ఉన్నాడు, సాగు చేసుకుంటున్నాడు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అయినా కానీ మాకు చెప్పివ్వడం లేదు.